శ్రీమతి పంచమ చంద్రరాజు గారు, సర్వశ్రీ దువార రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు మూడు ప్రశ్నలు అడిగారు. అధ్యక్ష, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది, పంచాయతీలకు విడుదల చేసిన 14వ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకలని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే, ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నే అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవును, అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు, మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 డిఓ లేఖ నెంబర్ M110/15/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటి చదువుకోవచ్చు.